And in last year, what happened? People, the president of WhatsApp committee. Jagithiyala, Jillalo, Adhe Vidhanga, Rashtra Vyaptanga Kuda, Varidhanyam Pedda Mottalo, Varipantanu Pedda Mottalo, Raitulu Veyadam Jarigindi. Aa Sandarbhamlo, Telangana Rashtra Mukhyamantri Garu, Kaluvala Kinda Vesina Panta Gani, చెరువుల కింద వేసిన పంట కానీ ఎండకుండా అటు కాలువలను పూర్తి స్థాయిలో నీరిచ్చి ఆయకట్టు చివరి ప్రాంతాలు మన జగిత్యాల నియోజకవర్గంలోని మంగళ దావనపల్లి కట్కాపు చెర్లపల్లి లాంటి గ్రామాలలో ప్రతిసారి ఆయకట్టు చివరి భూములు ఎండిపోతున్నాయనే పరిస్థితి ఉండింది. అదేవిధంగా జగిత్యాల మండలం ఎల్లేటి చివరి గంగాపూర్ వరకు గులబెల్ మండలకు వెళ్తుంది. ఆ ప్రాంతం కూడా ఎక్కడ కూడా ఎండిపోకుండా అనంతారం చెరువులు గంగాపూర్ చెరువులు మధ్యలో గుట్రాజపల్లి ప్రాంతానికి నీళ్ళు జరిగింది. అదేవిధంగా జగిత్యాల నియోజకవర్గ పరిధిలో 176 చెరువులు పూర్తి స్థాయిలో నింపడం జరిగింది. ఒక్క ఎకరం కూడా ఎక్కడ కూడా ఎండలేదు. ఇప్పటికి కూడా మళ్ళీ రోహిణిలో నార మోసుకోవడానికి అన్ని చెరువుల్లో నీరు కూడా సంపూర్ణంగా ఉన్నది. దానికి తోడుగా మొదటి నుంచి కూడా మన ప్రాంతంలో దాదాపు ఒక 30-40% మంది బోరు బావుల పైన లేదా తగిన బావుల పైన కరెంట్ మోటార్ల పైన ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. రోజు 24 గంటల కరెంట్ నిరంతరాయం ఇచ్చుడు, అట్లనే ట్రాన్స్ఫార్మేషన్ ట్రాన్స్ఫర్ ఎట్ ద సేమ్ టైం మన కరెంట్ విద్యుత్ సరఫరా అది కూడా ఎట్లయితే జెన్కో ఉందో ట్రాన్స్కో కూడా ఆ కరెంటు విద్యుత్ కూడా ప్రతి చోట చేరే విధంగా దాదాపు కొత్తగా 9 సబ్స్టేషన్లు మన నియోజకవర్గంలో వేయడం జరిగింది. ట్రాన్స్ఫార్మర్లు అయితే లెక్కలేదు. అంతకుముందు పాత నాయకులు ట్రాన్స్ఫార్మర్ అంటే కూడా పోయాడు కొబ్బరికాయ కొట్టారు, అవైతే లెక్కలే లేదు. దానివల్ల నాణ్యమైన కరెంటు కూడా ఇవ్వడం వల్ల ఇలా రైతు ఎప్పుడు లేనంత ఎక్కువ విస్తీర్ణంలో పంట పండించారు. కొన్ని చీడపీడలు వచ్చినాయి ఈసారి. ఆ విషయాన్ని పంట రాకముందే రైతులు శాస్త్రవేత్తల దృష్టికి వ్యవసాయ అధికారుల దృష్టికి ఇక్కడ స్థానిక శాస్త్రసభ్యునికి నా దృష్టి కూడా తీసుకొచ్చారు. ఈ అగ్ని తెగులు వ్యాధి వచ్చింది అని చెప్పి కొన్ని గ్రామాలకు నేను కూడా శాస్త్రవేత్తలు తీసుకొని పోయినా. ఇది రికార్డెడ్ ఎవిడెన్స్ ప్రెస్ మిత్రులు కూడా వచ్చారు. ఒక్కొక్కరికి 2-3 చోట్ల కూడా మీటింగ్లు పెట్టాం. ఈ అగ్ని తగులు లాంటి వ్యాధి ఉన్నా మెడవెరుకుండా కానీ ఇప్పటికి కూడా రికార్డు స్థాయిలో ధాన్యం వచ్చింది. ఎప్పుడు రాలేదు. ఇది మన ప్రాంతమే కాదు, రాష్ట్రం అంతా కూడా ఉన్నది. పోయిన వర్షాకాలం ఇదే విధంగా పంట ఎక్కువ వస్తే వేరే చోట్ల ఈ స్థాయిలో పంట లేకుండా మనం మిర్యాలు కూడా యాదాద్రి భువనగిరి మెదక్ సిద్దిపేట్ అంత దూరం మనం ఈ వరి ఏదైతే మన రైతులు పండించిందో అవన్నీ కూడా పంపడం జరిగింది. ఈసారి ఇంకెక్కువ వస్తుందనే క్రమంలో రెగ్యులర్గా కూడా మన అధికారులు నేను కూడా పంట మొదలు కాకముందే గౌరవ మంత్రివర్గం శ్రీ గంగుల కమలాకర్ గారి చైర్మన్లో ఛాంబర్లో నేను కురుట్ల ఎమ్మెల్యే గారు సివిల్ సప్లైస్ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి గారితో కలిసి ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. పంట కొనుగోలు మొదలు కాకముందే నేను ఈ విషయాన్ని మరి గుర్తు చేసిన ఎన్ని ఉన్నా కానీ రికార్డ్ స్థాయిలో దిగుబడి వస్తుందని చెప్పి అది కూడా ఫోటోలు అన్ని ఉన్నాయి, పత్రికలలో కూడా వచ్చింది హైదరాబాద్ నుంచి. మరి ఆ సందర్భంలో జగిత్యాల జిల్లాలో రైస్ మిల్లు కెపాసిటీ 33,200 మెట్రిక్ టన్లు ఉంటే కమిషనర్ గారు వాళ్ళని ఒప్పించి మీరు ఎక్కువ తీసుకోవాలని చెప్పి 44,000 మెట్రిక్ టన్లకు వచ్చింది. అంటే 44 లక్షల క్వింటాల్. ఆ
అపాయింట్మెంట్ మనకు తెలిసి ఎక్కువస్తున్నది. ఈ కరోనా వచ్చి ఇక్కడ రైస్ మిల్లర్స్ ఏమో లేబర్ లేదు తెచ్చుకోవడం కష్టం అన్నారు అని చెప్పి పదే పదే నేను జాయింట్ కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి సివిల్ సప్లైస్ అధికారులకు చాలాసార్లు మాట్లాడాను ఫోన్లో. సార్ మనం వర్షాకాలం ఎట్లా ఉంటున్నాం వేరే చోట పంపండి అని చెప్పి పంపిన సందర్భాల్లో వారు ఎప్పుడు కూడా నాకు రిప్లై సార్ నేను అడుగుతున్నా ప్రతి జాయింట్ కలెక్టర్ని అడుగుతా ఉన్నా ప్రతి చోట కూడా వాళ్ళకి ఎక్కువ దాని ఉంది మేము తీసుకోవాలి. నేను ఇక్కడ విషయం ఏంటంటే మేమేమో అధికార పార్టీ పనిచేయాలి. హైదరాబాద్లో మంత్రి గారి దగ్గర నుంచి పెడితే సివిల్ సప్లై కమిషనర్ నుంచి ఆ చైర్మన్ నుంచి కింది దాకా తిరుగుతున్నాం ఊరూరుకు ఎట్లా అవుతుంది రోజు. ఇక ప్రతిపక్ష వాళ్ళ పరిస్థితి ఏంది కలారాలో పోవాలి మాట అనాలి రావాలి వేరే జిల్లాకి ఎందుకు పంపలేరు లేదా ఇంకేమో ఎందుకైతుంది ఆ కడుపులోకి మాకు లేనట్టు. నేను మరి చూసి చూసి మరి ప్రజలను ఈ రకంగా ఏదో చూస్తా 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 ప్రభుత్వాన్ని నన్నేం అనలేదు పాప పెద్ద మనిషి కానీ మరి ఎవరో అంటా ఉన్నాడు మరి ఆ ఎవరో ఎవరో చూసి చూసి మరి ఇక్కడ అధికార పార్టీకి అయితే నేను ఇచ్చాను చూసుకోలేమనుకుంటారు నలుగురు రుతోటి ఉంటారు నారాయణ ఇది అట్లా కాదు కదా. నేను జాయింట్ కలెక్టర్ గారికి ఒక ఉత్తరం రాశాను సార్ మరి ఎందుకంటే రోజు ఫోన్ చేయబడి మాట్లాడబడి మరి నేను మీకు జాయింట్ సివిల్ సప్లైస్ ఇచ్చాను జాయింట్ కలెక్టర్ బాస్ ఎందుకంటే నేను డిఎం సివిల్ సప్లైస్ మాట్లాడినా అదేవిధంగా డిఎస్ డిఎస్ఓ గారితో డిసిఓ గారితో ఇవన్నీ మాట్లాడతా ఉన్నాం ఎప్పటికప్పుడు రకరకాల ఇబ్బంది కావద్దు. చివరికి రైస్ మిల్లర్స్ సప్లై చేసే భారీ యూనియన్తో కూడా మాట్లాడినా మాకు అవసరం లేదా సబ్జెక్టు అలా గవర్నమెంట్ గవర్నమెంట్ అయినా పిలిచి ఇట్లా నష్టమవుతుందా మీ రెండు బస్తాకు రెండు రూపాయలు ఒకరు మీకు లేదు దందా ఏదో డ్రైవర్ ఖర్చు కట్టుకున్నాయంటే లెక్క అని చెప్పి కూడా మాట్లాడలేదు. నిన్న జేసీ గారికి లెటర్ రాశాను ఇంకా కూడా దాదాపుగా 20-25% ఉంది వర్షాకాలం దగ్గరకు వస్తుంది. మరి నేను కూడా పదే పదే మీకు చెప్పినా వేరే జిల్లాలకు అవకాశం ఉంటే పంపండి వర్షాకాలం పంపినట్లేదు మరి మీరు ఏం చర్యలు తీసుకుని నాకు ఉత్తరం ద్వారా పంపండి అని చెప్పినారు. ఎందుకంటే రేపు మళ్ళీ ఆ వీళ్ళు వాళ్ళు మాట్లాడేదాంటారు ఇక్కడ ఎట్లుంటాం కదా రోజు ఇది మీకు వాట్సాప్ ద్వారా పెడుతున్నాం మీ కాపీలు కూడా తయారు చేసి ఇస్తాను. స్పెషల్ కలెక్టర్ గారు అదనపు కలెక్టర్ గారు హూ ఇస్ ఇన్ఛార్జ్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ దిస్ ప్యాడీ కానీ ఏదైనా దాని గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు అది లెటర్ రాశాడు చాలా డీటెయిల్గా రాశాడు. మన రాష్ట్రం అంతా కూడా ఎక్కువ ధాన్యం పడడం వల్ల ఏ జాయింట్ కలెక్టర్తో మాట్లాడాలని తీసుకోవడం ఇప్పటికి కూడా ప్రయత్నం చేస్తారా మనం. నేను కూడా మీరు మాట్లాడినట్టే నేను ప్రతి ఒక్కరు మాట్లాడినా 20వ తేదీ నాడు లెటర్ కూడా మళ్ళీ రాష్ట్ర సివిల్ సప్లైస్ కమిషనర్కి ఎందుకంటే రాష్ట్రం ఇంకొక 15 రోజులు అయితే వర్షాలు పడతాయి 20వ తేదీ నాడు సివిల్ సప్లైస్ కమిషనర్కి కూడా మళ్ళీ కోరిన రాతపూర్వకంగా వేరే జిల్లాలలో ఎక్కడైనా అవకాశం ఉంటే ఇవ్వనని చెప్పి ఇంతవరకు నేను రిప్లై రాలేదాను. ఇప్పుడు ఈ నిమిషం కూడా డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్తో మాట్లాడిన తర్వాతనే నేను మీతో మాట్లాడుతున్నా ఇప్పటి వరకు కూడా మనకు ఇక్కడ నుంచి రిప్లై రాలేదు. కారణం ఏంటంటే ప్రతి చోట కూడా వాడకపోండి ఇదే విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి ఈ మధ్యలో అదే చెప్తా ఉన్నారు అందరు ఇదే దొడ్డవాట్లు ఎత్తే ఆ దొడ్డవాట్లుగా మనం తినేది కాదు దాచుకునేది కాదు ఎవరైనా తింటారు ఆ దొడ్డవాట్లు 1153, 1156, 1010 ఎవరు తినలేదు. ఏమున్నా పారవాళ్ళు తీయాలి ఆ రేషన్ షాప్లో పంపాలి అది మితిమీరిన పంట వచ్చింది. ఇంకొక విషయాన్ని కూడా తెలియజేశారు వర్షాకాలం ఏదైతే మిల్లుల ధాన్యాన్ని మిల్లింగ్ చేసిందో అంటే బియ్యం చేసిందో అందులో 50% ఎఫ్సీఐ తీసుకపోయింది. అప్పుడప్పుడే బీజేపీ నాయకులు కూడా బాగా మాట్లాడుతున్నారు అన్ని మేమే కొట్టున్నాం అన్ని కూడా వర్షాకాలంలో ఇంకా ఉండలే కానీ మన ప్రభుత్వం ప్రతి రైతుకు ప్రతి గింజకు డబ్బులు చెల్లించింది ఇవ్వాలనే పరిస్థితి కూడా నేను అడుగుతున్నా. బీజేపీ నాయకులు బాగా అప్పుడప్పుడు తిరుగుతున్నారు మన వచ్చిండు మాట్లాడిపోయాడు ప్రెస్ మీట్లు మీ మీడియా వరకు అంతా సోషల్ మీడియానే కావాలంట సోషల్ మీడియా ద్వారా వృత్తులు చెప్పి మనం మాట్లాడిపోయాం. వారు ఏం చెప్పారు ప్రతిదీ మేమేమంటున్నాం మోడే కొంటుండ్రు మరి ఇయ్యాలకి జైత్యాలకు ఉన్న ధాన్యానికి దాదాపు 600 కోట్ల పైన వరకు ధాన్యాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా కొన్నది రైస్ మిల్లర్ పంపింది. మీరు 2 రూపాయలు ఇచ్చారు చెప్పండి చర్చిద్దామా మీరు 2 రూపాయలు ఇచ్చారు అదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 390 కోట్ల రూపాయలను ఒక జగిత్యాల జిల్లా
వరి పండించే రైతుల ఖాతాలో వేసింది 340 కోట్ల రూపాయలు ఒక జగిత్యాల జిల్లా వరి పండించే రైతుల ఖాతాలో వేసింది ఇయాల ఇంత కరోనా అది ఇది ఏదున్నా గానీ 6 నుంచి 700 కోట్ల ఒక వరిధాన్యం ద్వారా మన రైతుల జేబులోకి వెళ్తాయి సగం ఖర్చుమైనా సగం ఉంటాయి మళ్ళా 300 కోట్లు మన జగిత్యాలలో కొరట్లో మెట్పల్లో తెచ్చారు రైతులు అలా మళ్ళా సగం ఖర్చు పెడతారు వ్యాపారం పెరుగుతుంది బిజినెస్ నడుపుతారు అంటే ఇదంతా కూడా మన ముఖ్యమంత్రి గారు దూరదృష్టి ఇలా రోజు మాట్లాడే గౌరవ జీవన్ రెడ్డి గారు కానీ అరవింద్ గారు కానీ అలాగే స్థానిక నాయకులు కాదు జీవన్ రెడ్డి జగిత్యాల కాంగ్రెస్ పార్టీ కాదు వాళ్ళు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో కూడా వాళ్ళ పార్టీ ఏం చేస్తుందో జవాబు చెప్పాలి పక్క జిల్లాల నుంచి ఛత్తీస్గఢ్లో ఏం చేస్తున్నారు మీరు ఎంత పుట్టున్నారు ఈ మహారాష్ట్రంలో ఈ పొత్తుతో నడుతుంది ఓ కరోనా తోటి 1000 మంది చచ్చిపోతున్నారు లక్షల మందికి కదబడ్డారు మతతత్వం మతతత్వం మాట్లాడారు అక్కడ ఎవరితో పొత్తు పెట్టుకుని శివసేనకు సపోర్ట్ చేస్తారు అక్కడ కనబడదు రెండు నాలుగు తోటి వీళ్ళది నిన్న మొన్న దాకా మధ్యప్రదేశ్ లో ఉంది ఇదే కాంగ్రెస్ ఉంది నిన్న బీజేపీలో కూర్చుకున్నారు ఏం చేస్తారు బీజేపీ మరి ఈ పక్కన కర్ణాటక ఉంది అంత మన పక్కనే అక్కడ మొక్కజొన్న విరివిగా పడుతుంది మీరు కొట్టున్నారా బీహార్లో నితీష్ కుమార్ బీజేపీ కలిసి కదా నడిపేది మక్కలు తెచ్చి 1200 వరేసుకుంటామంటున్నారు దాని గురించి జవాబు చెప్పాలి స్థానికంగా వచ్చి ఏదో మాట్లాడిపోయితే కాదు కదా ఓ పెద్ద మనిషి ఊర్లో కలవడిపోతాడు అట్లా వచ్చి ఇట్లా మాట్లాడిపోతాడు సోషల్ మీడియా చూస్తున్నా చెప్పిపోతాడు సరిగ్గా చెప్పుకోవాలి 5 అర్థగంట 6 అర్థగంట కలెక్టర్ గారు ఇక వీరేమో రోజు ఒక దగ్గర పోయి కుప్ప మీద కూసోవాలా ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే పోవాలి మేము అప్పుడు కొన్నాం మీరు కొన్నది ఎంత ఇప్పుడు ఎంత ఇలా చాలా కాదు లెక్కలు ఉన్నాయని ప్రభుత్వం దగ్గర ఆ లెక్కలు కూడా ఎప్పుడే చెప్తామన్నాడు పుస్తకం కూర్చోబెట్టి అంత అయింది 2007 2008 అంటున్నారు కదా అప్పుడు మీద మా దగ్గర పడలేదు ఇప్పుడే వెళ్తున్నాయని లెక్క చూపడం అంత వాడు కాబట్టి వట్టిగానే బురద చల్లడం కాదు అధికారుల మీద చల్లగించాలి ఇవాళ రైస్ మిల్స్ ఉన్నాయి కుముక్కారెడ్డు ఇవాళ నేను చెప్తున్నా రైస్ మిల్స్ అనేటి వ్యాపారస్తులు ఇవ్వాలి చాలా మంది వ్యాపారస్తులు రాజకీయాలు ఉంటారు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి రాజకీయాలు ఆ 60 రైస్ మిల్ నాకు తెలిసి ఒక 40 మందికి వివిధ రాజకీయ పార్టీలు ఉంటారు తిరిగి నాతో తిరిగి ఉండొచ్చు పక్క చెప్తున్న జీవన్రెడ్డి గారికి బంధువులు ఉన్నాయి వాళ్ళ చెడ మస్తులు పక్క చెప్తున్నా నిన్న మొన్న గెలిచిన భారతీయ జనతా పార్టీ నాయకులకు అనుబంధం ఉందో ఉన్నాయి ఇక్కడ ఉన్న రైస్ మిల్ అయినా ఢిల్లీ పోయి అరవింద్ గారితో ఫోటోలు దిగించిన కూడా ఉన్నాయి బండి సంజయ్ గారు అంటే తిరిగారు నాయకుడికి కూడా రైస్ మిల్ ఉంది ఆ రైస్ మిల్ ఉన్నారు మా కుమారపల్లి రైతులను ఎంత సహాయించడం మాకు తెలుసు కాబట్టి పొద్దుగా లేచి బురద తరగడం కాదు మీరు ఏం చేశారు ప్రభుత్వం ఏం చేస్తుంది ఇంత గొప్ప చేస్తున్నప్పుడు ఆలోచించాలి ఇక పంట మార్పిడి విధానంపై కూడా మనం మాట్లాడుతున్నాం దానిపైన చాలా స్పష్టంగా చెప్తుంది ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి పదే పదే వేయడం వల్ల కొన్ని సీడ్ల వల్ల చిడ పురుగులు వస్తున్నాయి మరి మనకు డిమాండ్ ఉన్న పంటను మనకు వేసుకోవాలి ఒక మంచి రైతు శ్రేయస్సు కోసం మీరు చెప్పారు దాని గురించి ఇంకా పూర్తి విధి విధానాలు రాలేదు వచ్చిన తర్వాత నేను మళ్ళీ మాట్లాడతాను కానీ ధాన్య సేకరణ విషయంలో మాత్రం రైతులు బాధపడుతున్న దాన్ని నేను కూడా ఒప్పుకున్నాను నేను ఇదివరకు కూడా ప్రెస్ మీట్లో చెప్పినా పదే పదే నేను తిరుగుతున్నా కష్టమైపోతుంది కరెంట్ సేంటర్ అధికారులు ఏం చేస్తున్నారు అనేది నేను కూడా ప్రతిరోజు పర్యవేక్షిస్తున్నాను నేను అందరూ చూస్తున్నారు నేను ప్రతిరోజు ఎన్ని ఊళ్ళు పోతున్నానని నేను అందరూ చూస్తున్నాను రోజు కొన్ని వందల ఫోన్లు ప్రతిరోజు లారీ మొబ్బని గేమ్ సీవి సప్లైస్ మీకు ఇలా తెలియజేస్తున్నారు ట్రాన్స్పోర్ట్ కష్టమవుతుంది ప్రతి కాడ బాధపడుతున్నారు మరి మిషన్లు వచ్చినాయి ఒకప్పుడు ఇదే ధాన్యాన్ని ఇన మన జగిత్యాల నియోజకవర్గాల్లో దాదాపు 41,000 ఎకరాలు కిరాణ కింద వేసాడు 19,000 ఎకరాలు చెరువుల కింద వేసాడు ఇంత బాగా 60,000 ఎకరాలు అనుకుంటుంది కొద్ది ఆ పని 60,000 ఎకరాలు కొయ్యాలంటే మన లేబర్ సరిపోకూడదు ఇలా హార్వెస్టర్ మిషన్లు వచ్చినాయి అభ్యుడ తేవడానికి మన ముఖ్యమంత్రి గారు వేరే రాష్ట్రాల నుంచి కూడా పర్మిషన్ ఇప్పించినామని మీకు తెలుసు వాటి మెకానిక్లు కూడా లాక్డౌన్ సమయంలో వేరే రాష్ట్రాల్లో కూడా ఎక్కడ ఉంటే హార్వెస్టర్ రావాలి 15 రోజుల కోసం అక్కడ వేసేసాయి వాళ్ళు మరి 15 రోజుల్లో బట్టలు వేసేసాయి అవన్నీ మిల్లులోకి వెళ్ళాలంటే కెపాసిటీ మించి ప్రతి వాళ్ళకు కూడా
రైస్ మిల్ కెపాసిటీ సార్ మాకు 40,000 క్వింటాల్ పంపునట అలాగ 70,000 క్వింటాల్ ఈ రకంగా పంపడం జరిగింది. ఉదాహరణకు 60,000 మెట్రిక్ టన్ మాకు పంపాలంటే అలా 10,500 మెట్రిక్ టన్ 50 అంటే 90 అలా కెపాసిటీ 50 పెరిగింది 90 కారణం ఏంటి బయట వరకు తీసుకోక వర్షాకాలం పంపలేదా బయట అక్కడ కార్యక్రమం పంపినాం. ఈసారి అందరూ కూడా అదే తోట వాళ్ళకు ప్రతి కడ పెట్టారు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. మరి ఈ సందర్భంలో మీకంటే ఎక్కువ నేను చర్యలు తీసుకున్నాను. ఈ ప్రతిపక్ష నాయకులకు సలహా కూడా ఇవ్వలేదు. మేము అడిగాం సార్ ఆర్టీసీ కార్గో బస్సులు ఉంటున్నాయి కదా లాక్డౌన్ ఉంది కదా అప్పుడు మరల్చండి అని చెప్పి మేము అడిగాం. ఆ అడిగిన సందర్భంలో ఇలా ఆర్టీసీ బస్సులు వచ్చి ధాన్యం తీసుకోకపోతే చరిత్ర చరిత్ర ఉందా? ఆర్టీసీ బస్సులలో ధాన్యం తరలించడం అనేది ఏ రైతన్న చూసిందా? ఇవాళ ఆర్టీసీ బస్సులలో ధాన్యం పోతలేదా? అన్ని విషయాలు కూడా ప్రజలు గమనిస్తున్నారు. కానీ వీళ్ళు ప్రతిరోజు ఏదో మొగ్గ పెడితే రోజు పట్ల తప్ప దగ్గర పోయి మాట్లాడితే దాన్ని ప్రజలు నమ్మి ఏమనుకుంటున్నారు? ఇలాగ మొన్న అంతర్గామ సెంటర్ నా సొంత గ్రామం నేనే ఓపెన్ చేశాను. ఆ ఊర్లే దీన్ని 40 సంవత్సరాలు రాజకీయం చేస్తా అంటుండ్రు. జయిత్యాల పక్కన ఉంటుండ్రు. ఒకటే ఒక కొరిక చెరువు నింపాలి. వినడానికి దాని గురించి ఆలోచించి పక్కకి ఈ పక్కకి లోకాలు పోతుంది ఆ పక్కకి లోకాలు పోతుంది మధ్యలో ఆలోచించారు ఉంటుందే అయిపోయింది. ఇవాళ వరదకాలం తుని పెట్టి ఆ చెరువు నింపితే రెండవ పంట 700 ఎకరాలు ఇవాళ సాగు వచ్చింది. అక్కడ ధాన్యం ఉన్నది మొన్నవే ఆ ధాన్యం కుప్ప దగ్గర కూర్చొని మాట్లాడుతున్నాం. కానీ ఆ ధాన్యం తేవడానికి ఆ స్థాయిలో పండించడానికి మీరు చేసిన పెన్నులను కృషి చేసిన అడుగుతున్నా చూడే ప్రశ్నిస్తున్నాను. రాయకల్ పోయి మాట్లాడుతున్నాం. ఇలా రాయకల్లో కూడా ఎక్కువ విస్తీర్ణం వచ్చింది. రాయకల్ చుట్టుపక్కల 200 ఎకరాలు 200 ఎకరాలు ఒకటి కాదు రెండు కాదు. ఇప్పుడున్న యువత అక్కడ సర్పంచ్ చెప్తా చెల్లకూడదు పక్కకే ఉండదు రాయకల్ అనుకోలేదు. నా ఎరకల చూడలేదు సార్ ఏసంగి పంట ఇక్కడ అని చెప్పి ఇవాళ అంత పంట పండిందారు. ఇవాళ చూడండి రాయకల్ చెరువు నిండు ఉండదు నిండు కూడాక రైతులకు ఊళ్ళకు సర్పంచ్ చెప్పండి. రేపటి నాటి కోసం రైతుల కోసం మీరే చూస్తున్నారు. కాలువలన్నీ కూడా ఉపాధి హామీ మా ఈశ్వరన్న మేమందరం కలిసి ఇవాళ ప్రతి చోట కూడా సాఫ్ చేయిస్తుంది ఉపాధి హామీ. అంటే ఈ రకంగా రైతుల కోసం నిష్కల్మషంగా నిరంతరాయంగా వారి కోసం పాటుపడుతూ ఉన్నాం. ఇవాళ ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అయితే ప్రతిరోజు మాట్లాడుతూ ఆర్టీసీ బస్సులు పెట్టడం జరిగింది. ఉన్నాడు చరిత్ర. ఇవాళ ఉన్న ధాన్యానికి ఇప్పటికే 300 కోట్ల పైన మన రైతులు చెప్పుకోవాలి ఖాతాలో వచ్చి పడి అదే ఎఫ్సీఐ కొట్టాడు ఒక్క రూపాయి ఇచ్చిందా? ఆఖరి కరోనా పరిస్థితుల్లో రైతులను ఆదుకోండి అని చెప్పి 50,000 కోట్లు 100,000 కోట్లు ఇచ్చిందా? ఇంటి మాట మాట్లాడుతుంది మేమే కొంటాం అంటే బియ్యం ఎఫ్సీఐకి నువ్వు ఎన్నడు కొనాలి ఎన్నడు ఇవ్వాలి. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. అదేవిధంగా మక్కలు అసలు ఏమైనా తీసుకున్నారా వారు? ప్రతి గింజ ప్రభుత్వంలోని మళ్ళీ పౌల్ట్రీ వాళ్ళకు 1,500 రూపాయలకి అగ్రిమెంట్ చేసింది. మీరు వేరే రాష్ట్రానికి కొంటే మళ్ళీ ఎప్పటికి ఇవ్వమని చెప్పి వాళ్ళ మీద సార్ రకరకాలుగా మాట్లాడి అంతర్గత చర్చ చేసి మొత్తానికి వాళ్ళని ఒప్పించి ఇవాళ 1,765 రూపాయలకు కొని దానికి అన్ని బ్యాగ్స్ ట్రాన్స్పోర్ట్ పేమెంట్ ఆ ఖరీదంతా పెట్టి వాళ్ళకి 1,765 రూపాయలు ఇచ్చే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం చేయాలి ప్రభుత్వం చేయాలి అవసరం మాట్లాడుతుంటారు. అసలు ప్రభుత్వం డబ్బు అంటే కూడా ప్రజల సొమ్ము కాదా? ప్రజల సొమ్ము ప్రజలకు కరెక్ట్గా ఇచ్చినందుకు గొప్ప ఆ పనే మన ముఖ్యమంత్రి గారు వేస్తాము. వాస్తవానికి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలలో మంచిగా ఇండస్ట్రీస్ పెంచి 24 గంటల కరెంట్ ఇచ్చినటువంటి పరిశ్రమలు ఉత్పత్తి జరిగి మరీ ముఖ్యంగా ఐటీ పరిశ్రమ ఇవాళ దేశంలో నెంబర్ 1 స్థానానికి వెళ్ళడం వల్ల అక్కడ ఎంతోమంది ఉద్యోగాలు రావడం సంపాదించుకోవడం ఆ సంపాదన ఖర్చు పెట్టడం దాని ద్వారా పనులు రావడం ఆ డబ్బు తెచ్చి ఇవాళ మనం 24 గంటల కరెంట్ ఇస్తున్నాం ఇక్కడ పెన్షన్లు ఇస్తున్నాం ఇక్కడ అభివృద్ధి చేసుకుంటున్నాం జయిత్యాల ప్రాంతంలో. మొన్న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో పన్నుల మీద మాట్లాడమంటే రాష్ట్రంలో అత్యధిక పన్ను ప్రభుత్వానికి ఇచ్చే జిల్లా తెలంగాణ జిల్లా.
ఇంతపెద్ద నాయకులు ఇక్కడ నిలబడిన పరిశ్రమలు పెట్టిదా ప్రభుత్వానికి ఆదాయం ఎట్ల తేవాలి అనే ఆలోచన చేసిరా అది కూడా చేయాలి సంక్షేమంతో కూడా ఆదాయం ఉంటుంది కదా ఖర్చు ఇక్కడి నుంచి కూడా మనం ఆదాయం పంపాలి రాష్ట్ర ఖజానా నుంచి పాలసీ చేసిన అత్యంత తక్కువ పనిచేసే జిల్లా తెలంగాణ జిల్లా ఇంత సంపన్నమైన జిల్లా ఎందుకంటే మనంతా ఓన్లీ వ్యవసాయం కానీ ఇక్కడ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెట్టాలని కూడా ఇప్పుడన్నా ఈ రైస్ మిల్లుల ద్వారా కొద్దిగా జిఎస్టీ వస్తుంది ఈ 60 రైస్ మిల్లు పెట్టాం ఆ రైస్ మిల్లు 50 నుంచి 100 మంది లేబర్ పనిచేస్తారు వాళ్ళ దగ్గర చేసిన నీళ్ళు ఇవ్వడం కాబట్టి ఆ కొత్త రంగంతో తప్ప అర్థం ఏమీ లేదు అత్యంత కాబట్టి ప్రజలు గుర్తుంచుకోవాలి వండిన ధరకు మద్దతు ధరకు కొని ఇప్పటికే డబ్బులు ఇస్తా ఉన్నాం వాటి ట్రాన్స్పోర్ట్ చేయడంలో అంటే ధాన్యాన్ని తరలించడంలో కొన్ని ఇబ్బందులైనా కానీ ఆర్టీసీ బస్సులు కూడా పెట్టి తరలిస్తున్నాం అగ్గి తగులు మెడ విరుపుడు లాంటివి వచ్చినా కానీ రైస్ మిల్లర్స్ మేము తీసుకోము మా కెపాసిటీ సరిపోయిందన్నా కానీ వాళ్ళని నయాన్నో భయాన్నో గురికిచ్చి మొండికేయకుండా ప్రతిరోజు వాళ్ళతో మాట్లాడుకుంటా ఇవాళ లారీ దించుకునే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం రేపటి నాటి కోసం కూడా రైతులకు ఇబ్బంది కావద్దు పక్కన ఈ బీజేపీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ప్రభుత్వాలు చేతులెత్తినే రైతు రోడ్డులో పడ్డాడు దొంగదారిని తెచ్చి తెలంగాణ అనుకుంటున్నారు ఆ పరిస్థితి మన రైతులు రావద్దని చెప్పి నూతన వ్యవసాయ విధానానికి పట్ట మార్పులు కూడా పోతుంది ప్రభుత్వం అలాంటి సమయంలో ప్రభుత్వానికి సహకరిస్తే రైతులకు సహకరించినట్టే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఈ ఎమ్మెల్సీ జీవరెడ్డి గారు కానీ అరవింద్ గారు సహకరిస్తే నిజంగా ఇవ్వండి రైతులకు సహకరించినట్టు పార్టీకి సహకరించి వండలేదు మూడున్నర ఏళ్ళ ముందు ఎలక్షన్ మోడీ చెప్పారు కేసీఆర్ గారు మైదాన్ బౌత్ ఖాళీ బోట్లాడు అప్పటికి కొట్లాడుకోవాలి చిన్నమా అంతే కానీ ఇప్పుడు ప్రతిరోజు పోయి రైతులను తప్పుగా పట్టించడం సరైనది కాదు అందు దగ్గర ఇబ్బందులు ఉన్నవాట ఉన్నవి ఉన్నట్టుగా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు దాన్ని రైతులు కూడా అర్థం చేసుకోవాలి నేను చివరగా చెప్పేది దయచేసి చేతులకి దొరుకుతున్న రైతులకు ఇది రైతు ప్రభుత్వం రైతులు అర్థం చేసుకుని ప్రతిపక్షాల కలబోలి మాటలకు తప్పుడు ప్రచారానికి మీరు ఇక్కడ కూడా నమ్మి అనవసరంగా అపార్థం చేసుకోవద్దు మీ అందరికీ కూడా రైతులందరూ కూడా ఇది రైతు ప్రభుత్వం మరో ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నా రైతుల శ్రేయస్సు కోసం తీసుకుంటారు కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని ప్రభుత్వం సూచించిన విధంగా వ్యవసాయం చేసుకోవాల్సి